Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Junior NTR TDP ki pracharam chestara? No chance. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. పార్టీ పెట్టిన తర్వాత ఎన్నడూ లేనంత సంక్షోభాన్ని టీడీపీ ఎదుర్కొంటోంది. ఏపీలో అధికార వైసీపీ బలం ముందు టీడీపీ ఏమాత్రం నిలబడలేకపోతోంది. 2024 అసెంబ్లీ ఎన్నికలలో గెలవకపోతే పార్టీ మనుగడ సాగించడం కష్టమని చంద్రబాబే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారంటే టీడీపీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో గెలుపు కోసం చంద్రబాబు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో జట్టు కట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు. బీజేపీ జనసేనతో పొత్తు ఉంటే పార్టీ గెలుపు నల్లేరు మీద నడకే అని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో ఏ పార్టీతో పొత్తు ఉన్నా టీడీపీకి ఇప్పుడు ఒక స్టార్ క్యాంపెయినర్ అవసరం ఉంది. చంద్రబాబు ప్రసంగాలు ఎప్పుడూ మోస ధోరణిలో ఉంటాయి. ఇక నారా లోకేష్ ప్రజలను ఆకట్టుకునేలా మాట్లాడడం అనేది కష్టమే. అందుకే మరోసారి జూనియర్ ఎన్టీఆర్ను రంగంలోకి దించితే టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం వస్తుందని పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఇటీవల గుంటూరు జిల్లాకు వచ్చిన నందమూరి తారక రత్న కూడా వచ్చే ఎన్నికలలో జూనియర్ ప్రచారానికి వస్తారని చెప్పారు. దీంతో నందమూరి టీడీపీ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. కానీ వాస్తవానికి జూనియర్ ప్రచారానికి వస్తాడా అంటే ఖచ్చితంగా రాడనే సమాధానమే వస్తోంది. తాతయ్య స్థాపించిన పార్టీ కాబట్టి జూనియర్కు టీడీపీ అంటే తన సొంతమని భావిస్తారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో 2009 ఏపీ అంతటా తిరిగి ఉత్సాహంగా ప్రచారం చేశారు. 25 వయసులో ఉడుకు రక్తంతో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ను చంద్రబాబు పూర్తిగా వాడేశారు. ఆనాడు సూర్యాపేట సమీపంలో ఎన్టీఆర్ ప్రమాదానికి కూడా గురయ్యారు. కానీ ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీనే గెలిచింది. ఆ ఎన్నికల తర్వాత చంద్రబాబు తిరిగి ఎన్టీఆర్ వైపు చూడలేదు. పని ముగిసిన తర్వాత జూనియర్ను పట్టించుకోవడం మానేశారు. దీంతో అప్పుడే తారక్ తీవ్ర అసంతృప్తికి గురైనట్లు వార్తలు వచ్చాయి. పైగా ప్రచారం కోసం తన సినిమా కెరీర్ను కూడా డిస్టర్బ్ చేసుకోవాల్సి వచ్చింది. 2014-2019 ఎన్నికలలో కూడా టీడీపీ తరఫున జూనియర్ ప్రచారం చేయలేదు.